అందరికి నమస్కారం అండి. కరోనా మహమ్మారి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరిని ఉలిక్కిస్తూ ఉంది. కానీ భారతదేశానికి సంబంధించి అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనా కట్టడికి ప్రభుత్వం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తూ జనాల్ని బయటికి రాకుండా ఆ కరోనా కట్టడి చేయాలంటే డిస్టెన్స్ భౌతిక దూరం పాటించడానికి పోలీసులు వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది దాంతోపాటు స్థానికంగా ఉండే నాయకత్వం ఎంతో పటిష్టంగా పనిచేస్తూ ఈ రోజున భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కట్టడి చేయడం ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగా ఇళ్లల్లో లాక్డౌన్లో ఉంటున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని సౌకర్యాలంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా. రైతు బజార్లు చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బండ్లబాబు గారు కానీ ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ సెక్రటరీ గారు కానీ వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆమంచి గారి నాయకత్వంలో మెయిన్గా ఈ రైతు బజార్లు జనాల దగ్గర తీసుకురావడానికి కారణం మెయిన్గా ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుందేమో కానీ తెలియదు కానీ ఈ చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఆమంచి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన అంటే అది ఎట్లా చెప్పాలంటే అది 24 గంటలు దాని మీదే ఉంటున్నారు. అందరికి అందుతున్నాయి లేదా ఇళ్ల దగ్గరకు వచ్చి ప్రతి గల్లీలో రోజుకో గల్లీలో ఈ రైతు బజార్లు పెట్టి ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఇళ్లకు చేరుస్తున్నారు. కాబట్టి ఈ నాయకత్వం ఆమంచి గారి నాయకత్వంలో స్థానికంగా ఉండే బాబు కానీ వాలంటీర్లు కానీ వైద్య సిబ్బంది కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ చేస్తున్న కృషిని వాళ్ళంతా కృషి చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించి ఇళ్లలోనే ఉండి ఏంది దీన్ని కట్టడి చేసే విధంగా మనం ఉండకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అస్సలు సవాలు దెబ్బలైపోతాయి. కాబట్టి ఇంత పటిష్టంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించి మనం వాళ్ళకి సహకరించి ఈ కరోనా మహమ్మారిని రూపం అవ్వడానికి మన వంతుగా మనం కృషి చేయాలి. ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత వాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది. బండ్లబాబు గారి నాయకత్వంలో ఆమంచి గారి నాయకత్వంలో బండ్లబాబు గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఇక్కడ పెట్టేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా కూరగాయలని ఏర్పాటు చేస్తూ అందులో చౌకగా ఎక్కువ రేట్లు కాదు మళ్ళా చౌకగా ఏర్పాటు చేసి చేస్తున్నందుకు అందరికి కృతజ్ఞతలు. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.